రాష్ట్రంలో పోలీసులు లాక్డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఈ పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతినిస్తున్నారు. బైక్లు ఆటోలను పాస్ లేకుండా వస్తే అనుమతిని నిరాకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ఈ పాస్ లేకుండా వచ్చిన వారికి వెనక్కి పంపిస్తున్నారు. మరోసారి వస్తే వాహనం సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో పోలీసులు లాక్డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఈ పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతినిస్తున్నారు. బైకులు ఆటోలను పాస్ లేకుండా వస్తే అనుమతిని నిరాకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ఈ పాస్ లేకుండా వచ్చిన వారికి వెనక్కి పంపిస్తున్నారు. మరోసారి వస్తే వాహనం సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ప్రధానంగా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి బార్డర్స్ దగ్గర కొంత గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. ఏపీ ప్రభుత్వం ఎట్లాంటి ఈ పాసెస్ కు సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టలేదు. అక్కడ ఉన్నటువంటి పరిధిలో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా ముఖ్యమంత్రి రివ్యూ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్ళాలన్నా లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి రావాలన్నా ఈ పాసెస్ ను పెట్టినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో నిబంధనలకు సంబంధించినటువంటి విషయంలో, డాక్యుమెంట్స్ అప్లోడ్ సంబంధించినటువంటి విషయంలో కొంత గందరగోళం అయితే ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే ఈ ఫార్మాకు సంబంధించి కావచ్చు, హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించి విషయంలో మాత్రమే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ పాస్లను ఇష్యూ చేస్తా ఉంది. మిగతా వాటన్నిటికీ కూడా ఎక్కడ అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే లేవు. అన్ని పాస్లను కూడా రిజెక్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో హెల్త్ ఎమర్జెన్సీ మినహాయిస్తే మిగతా వారందరికీ కూడా పాసులు రిజెక్ట్ చేయడంతో కొంత గందరగోళం అయితే ఏర్పడతా ఉంది. పోలీసులతో అక్కడ ఉన్నటువంటి అధికారులతో ప్రయాణికులందరూ కూడా వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితులు. గతంలో ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు భేటీ అయ్యి ఈ సమస్యలను పరిష్కరించినటువంటి పరిస్థితులు గతంలో ఉండేటివి. ఈసారి కూడా అదే స్థాయిలో జరగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్నది తెలుస్తా ఉంది. ఎందుకంటే హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి విషయంలో ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే వాటిని చూపించిన తర్వాత అలౌట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ సాధారణమైనటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పాస్లకు అప్లై చేస్తే రిజెక్ట్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న విషయం మీద ప్రయాణికులందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని మీద రాష్ట్ర పోలీస్ శాఖ ఏ రకమైనటువంటి వివరణిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. మరోవైపు అటు ఏపీ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ఇలాంటి విషయాల మీద ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి, సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.